हाय फ्रेंड्स, वेलकम बैक टू ग्लोबल टेलीमेट्रिक्स। फ्रेंड्स, నాకు తెలుసు మీరు ఈ పాటికి చాలా స్క్రీన్ మనం ఫోన్ స్క్రీన్ ని ల్యాప్టాప్ మీదకి ఎలా తెచ్చి చూపించాలి, చాలా మంది ఇలా యూట్యూబ్ లో చూపిస్తూ ఉంటారు. కానీ ఇది ఇలా చేయడానికి మీరు చాలా ట్రై చేసి ఉంటారు. ఎగ్జాంపుల్ వండర్ షేర్లో మిర్రర్గా ఉంది, అది చేయడానికి చాలా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, ఇలా చాలా ఇబ్బంది అవుతుంటుంది. కానీ ఈరోజు నేను మీకోసం ఒక కొత్త యాప్ అనేది తెచ్చాను ఫ్రెండ్స్. ఈ యాప్ కనుక మీరు ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని మీ ల్యాప్టాప్లో పీసీలో కనుక ఇన్స్టాల్ చేసుకుంటే వితౌట్ రూట్ పక్కాగా మీకు నీట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీ స్క్రీన్ వితౌట్ ల్యాగ్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇలా చేసుకోవడానికి మీకు ఫస్ట్ ఈ రెండు ఫైల్లు డౌన్లోడ్ చేసుకొని ఉండాలి ఫ్రెండ్స్. ఈ ఫైల్స్ కనుక మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేస్తే కనుక మీకు దాని విఐపీ వర్షన్ దొరకదు, ఇంకా మీరు దానికి కొనుక్కోవాల్సి ఉంటుంది. సో నేను దీనికోసం మీకు క్రాక్ అనేది తెచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రెండు ఫైల్స్ కనుక ఉంటే మీ దగ్గర, దీన్ని ఫస్ట్ మీరు దీనిలో డబల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇవి చూపిస్తున్నాను కదా, ఇట్లా ఇన్స్టాల్ చేసుకుంటే ఇంగ్లీష్ అని అడుగుతుంది. నెక్స్ట్ ఐ యాక్సెప్ట్ రికమెండ్ కొట్టి ఇలా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇది ఇలా ఇన్స్టాల్ అవుతుంటే మీరు వచ్చి ఇంకో ఫైల్ ఉంది కదా, దీన్ని డిడిఎల్ ఫైల్ని కాపీ అనేది చేసుకోండి. కాపీ అనేది చేసుకున్నాక ఇది ఇన్స్టాల్ అవ్వాలి మీరు ఫస్ట్. సో ఫస్ట్ నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అసలు క్రాక్ ఎలా చేస్తున్నా అనేది. సో దీన్ని లాంచ్ చేస్తున్నా చూడండి, ఇది ఇంకా క్రాక్ కాలేదు. ఏ పవర్ మిర్రర్ అనేది వచ్చింది, సో ఇది ఇంకా క్రాక్ కాలేదు. సో అడుగుతుంది మీకు ఏపీ అకౌంట్ కావాలా, ఫ్రీ అకౌంట్ కావాలా, బెస్ట్ అకౌంట్ కావాలని. సో తీసేసా, ఒకసారి క్యాన్సిల్ చేసేద్దాం. సో నేను ఈ డిడిఎల్ అనేది కాపీ చేస్తున్నాను. చేసి ఏ పవర్ మిర్రర్ మీద రైట్ క్లిక్ కొట్టి ఓపెన్ ఫైల్ లొకేషన్ కొడితే ఇక్కడికి వచ్చేసరికి మీరు ఇక్కడ ఆ ఫైల్ అనేది పేస్ట్ చేయాలి. సైడ్ వచ్చి పేస్ట్ చేయాలి, పేస్ట్ చేసి ఇక్కడ కంటిన్యూ అనేది కొట్టాలి. సో కంటిన్యూ కొడితే సక్సెస్ఫుల్లీ పేస్ట్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఫుల్లీ క్రాక్డ్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు విఐపీ అకౌంట్ నాది ఇప్పుడు ఫుల్లీ క్రాక్డ్. ఇంకా మీరు లాగిన్ అవ్వక్కర్లే, ఏమీ అవ్వక్కర్లే. ఆ తర్వాత ఈ ఫైల్స్ మీరు డిలీట్ చేసేయచ్చు. సో ఈ ఫైల్స్ అనేవి నేను మీకు డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను ఫ్రెండ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు ఇది డౌన్లోడ్ అయ్యాక వస్తుందా రాదా అనేది మన డౌట్ కదా. ఇప్పుడు నేను ఫస్ట్ నాది మిర్రర్ చేసి ఎలా చేయాలనేది చూపిస్తాను ఫ్రెండ్స్. సో నేను మిర్రర్ చేస్తున్నాను నా ఫోన్ స్క్రీన్ని. నా ఫోన్ స్క్రీన్ వచ్చేసి నోకియా 6.1. సో చూడండి ఫ్రెండ్స్, అగో నేను యూఎస్బీ కేబుల్తో ప్లగ్ ఇన్ చేసిన వెంటనే నోకియా 6.1 అని వచ్చింది నాది. సో నేను కొట్టాను, ఓకే కొట్టాను. సో మీరు చూసారుగా ఫ్రెండ్స్ ఇక్కడ నా ఫోన్ ఎలా మిర్రర్ అయిపోయిందో. సో ఇక్కడ నుంచి కూడా నేను కంట్రోల్ చేయగలను, అలా ఫోన్లో నుంచి చేసినా ఇక్కడికి వస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్ ఏ ల్యాగ్ అవ్వకుండా ఎలా వస్తుందో. సో ఇప్పుడు నేను దీన్ని ఎలా చేసా, ఫోన్లో కూడా మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. మీకు పీసీలు ఎలా చేశాను చెప్తున్నాను. సో ఇప్పుడు ఫోన్లో అనేది ఎలా చేశానో చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇక్కడ ఫోన్లో ఇన్స్టాల్ చేయాలంటే మనం ఫస్ట్ ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళాలి. సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత మీరు ఇలా కిందకి వెళ్ళిపోతే కనుక అబౌట్ ఫోన్ అని ఉంటుంది. ఏ ఫోన్లో అయినా అబౌట్ ఫోన్లో క్లిక్ చేసి అలా కిందకి వెళ్తే ఇక్కడ బిల్ నెంబర్ అని ఉంది కదా, దీని మీద 2-3 times అలా క్లిక్ చేస్తూ ఉండాలి. అలా క్లిక్ చేస్తే యూఆర్ ఎ డెవలపర్ అని ఒక సింబల్ అనేది వస్తుంది. ఇలా ఇక్కడ నో నీడ్ యూఆర్ ఎ డెవలపర్ అని ఉంది కదా, అప్పుడు 2-3 ways అని ఇలా యూఆర్ ఎ డెవలపర్ అని వస్తుంది. సో ఏమైంది, నా యూఎస్బీ కేబుల్ కొద్దిగా రాంగ్ అయింది, కొద్దిగా డిస్కనెక్ట్ అయింది. సారీ ఫ్రెండ్స్ ఫర్ ఇన్కన్వీనియన్స్. సో చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ కనెక్ట్ చేసుకున్నా. సో ఇక్కడ సెట్టింగ్స్కి మళ్ళీ వెళ్తున్నాం. సో అబౌట్ ఫోన్ కొట్టాక బిల్ నెంబర్కి వెళ్ళి ఇలా కొడుతూ ఉంటే డెవలపర్ యూఆర్ఏ డెవలపర్ అని వస్తుంది. అప్పుడు మీరు అడగొచ్చు ఒకసారి సెర్చ్లో కనుక. మీకు ఒకవేళ సెర్చ్ ఆప్షన్ లేకపోతే కింద ఇక్కడే డెవలపర్ ఆప్షన్స్ అని చూపిస్తుంది. నేను సెర్చ్లో కొడుతున్నా ఇక్కడ డెవలపర్. సో కీబోర్డ్ దీని నుంచి
ఇంకో అడ్వాంటేజ్ ఉంది ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఇలా కనుక లింకప్ చేసుకుంటే కీబోర్డ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మన ల్యాప్టాప్లో నుంచి కొట్టచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు నా ఫోన్లో కీబోర్డ్ లేదు, నేను నా ల్యాప్టాప్లో నుంచి ట్రై చేస్తున్నాను. సో నేను ల్యాప్టాప్లో కొడుతున్నాను, డీబీ డెవలపర్ కింద డెవలపర్ ఆప్షన్స్ అని వచ్చింది, దాని మీద క్లిక్ చేయండి. సో డెవలపర్ ఆప్షన్స్ ఆన్లో ఉంది, ఇలా కిందకి వెళ్తూ ఉంటే ఇక్కడ మీకు యూఎస్బి డీబగ్గింగ్ అనే ఆప్షన్ ఉంది. ఇది ఆన్ చేస్తే కానీ మీకు ఇలా కనెక్ట్ అయ్యేది అవ్వదు. సో మీరు ఎందులో కనెక్ట్ చేసినా యూఎస్బి డీబగ్గింగ్ అనేది ఆఫ్ చేయాలి. సో చూడండి, నేను ఆఫ్ చే ఆన్ చేయాలి, నేను ఆఫ్ చేసిన వెంటనే ఇది పోయింది. సో నేను మళ్ళీ యూఎస్బి డీబగ్గింగ్ అనేది ఆన్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో చూడండి, ఇది వెంటనే మళ్ళీ నోకియా 6.1 కనెక్ట్ అయిపోతుంది. సో నేను స్టార్ట్ చేసేసా, చూసారు కదా ఫ్రెండ్స్. సో ఈ డీబగ్గింగ్ అనే ఆప్షన్ని మీరు అలో చేస్తే కనుక, ఇగో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ డీబగ్గింగ్ ఈ ఆప్షన్ కనుక మీరు ఆన్ చేస్తే కనుక, అప్పుడు మీరు ఈ స్క్రీన్ని సక్సెస్ఫుల్గా మీరు ల్యాప్టాప్కి స్క్రీన్ చేసుకొని మీరు యూట్యూబ్లో ఏమైనా వీడియో చేయాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సో ఇలా చేసిన తర్వాత మీకు చూడండి అసలు ఏ ల్యాగ్ లేకుండా క్లియర్గా ఎంత నీట్గా ఉందో. సో ఆఫ్ చేసా, ఆన్ చేసా, అన్నీ కనబడుతున్నాయి. సో ఇంత క్లియర్గా కనబడుతుంది. వీడియోని మీకు నచ్చినట్టు అయితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్.